పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ స్టేట్ లెవెల్ మీటింగు 28వ తేదీ హైదరాబాద్ లో జరగనుంది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రానప్పటికీ కూడా మా ఓటింగ్ పర్సంటేజ్ గానీ మా సీట్ల సంఖ్య గానీ అత్యంత అద్భుతంగా మెరుగైంది. 100% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్ గారు, సునీల్ బన్సల్ గారు, బండి సంజయ్ గారు, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొంటారు. ఈ సమావేశము ఎయిర్పోర్టు రింగ్ రోడ్ దగ్గర కొంగర విలేజ్ దగ్గర ఉన్నటువంటి శ్లోక ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం ఉంటుంది. వచ్చేటువంటి 90 డేస్ ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం. ఇటీవల నేషనల్ లెవెల్లో జాతీయ పదాధికారులు వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో ఒక ప్రత్యేక 2 రోజుల సమావేశం 22, 23 రోజుల పాటు ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అనేక విషయాల పైన, ఇటీవల జరిగినటువంటి శాసనసభ 5 రాష్ట్రాల ఎన్నికల పైన సమీక్ష, అదేవిధంగా భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక పైన చర్చించడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కూడా అన్ని వర్గాలలో ఒక చర్చ జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి సానుకూలమైనటువంటి చర్చ. గత ఎన్నికలప్పుడు కూడా, శాసనసభ ఎన్నికలప్పుడు కూడా చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు కానీ, ప్రజలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నికల్లో మీకు ఓటు వేయకపోయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ ఓటు నరేంద్ర మోడీ గారికే, ప్రధానిగా ఓటు నరేంద్ర మోడీ గారికే అనేటువంటి విషయము చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పారు. ఈరోజు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, మోడీ గారికి మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా దేశ ప్రజలతో సహా ఎదురు చూస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా మంది, రాహుల్ గాంధీ గారు కావచ్చు, మిగతా అనేక మంది నాయకులు, ఇది పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్, అనేక రకాలుగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు మేము వాళ్ళు సెమీఫైనల్ అన్న మేము ఏమి అనకపోయినా కూడా, ప్రజలు యూపీఏ భాగస్వామ్య పక్షాలు చేసినటువంటి సవాలును ప్రజలు స్వీకరించారు. ప్రజలు స్వీకరించి 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొలదోసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా మెజార్టీ, అత్యధికమైనటువంటి మెజార్టీ రికార్డు స్థాయిలో మధ్యప్రదేశ్ లో బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా పార్లమెంటు సెమీఫైనల్ అన్నటువంటి కాంగ్రెస్ వారి మిత్రపక్షాలు చేసిన సవాలును ప్రజలు స్వీకరించి ఈరోజు తమ స్పందన వ్యక్తం చేయడం జరిగింది. ప్రజలు ఈ దేశానికి మోడీ గారే కావాలి, ప్రధానిగా ఆయననే ఉండాలి, వారి నేతృత్వంలోనే దేశం ముందుకెళ్తుంది, మోడీ గారి నేతృత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది, అవినీతి రహితమైనటువంటి పరిపాలన, కుటుంబ సభ్యుల జోక్యం లేనటువంటి పరిపాలన, ఒక ప్రజా పరిపాలన దేశంలో రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు.